తెలంగాణ విశ్వవిద్యాలయంలో లేమి వేధిస్తోంది సరైన వసతులు లేక విద్యార్థులు క్రీడా నైపుణ్యాలు మరుగున పడుతున్నాయి వర్సిటీ అధికారుల అలసత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా క్రీడల అభివృద్ధి ఊసే లేకుండా పోయింది తెలంగాణ వర్సిటీలో క్రీడా వసతుల దుస్థితిపై కథనం ప్రతి యూనివర్సిటీకి స్పోర్ట్స్ బోర్డు తప్పనిసరిగా ఉండాలి ఆ బోర్డు ద్వారా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచి స్ఫూర్తి నింపే కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుంది నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడి పదహారేళ్లు గడిచిపోయిన తర్వాత స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేశారు బోర్డు అందుబాటులోకి వచ్చి పది నెలల పైనే అవుతున్న ఒక్క సమావేశమైనా జరగలేదు క్రీడల అభివృద్ధికి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదు ఇటీవల విద్యార్థుల ఆందోళనలతో డైరెక్టర్ను మార్చడం తప్ప ఎలా పురోగతి లేదు యూజీసీ నిబంధనల ప్రకారం ఇరవై నుంచి ముప్పై ఎకరాల్లో క్రీడా మైదానాలు ఉండాలి తెలంగాణ విశ్వవిద్యాలయం ఐదు వందల డెబ్బై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ ఒక్క మైదానం కూడా యూజీసీ నిబంధనల ప్రకారం లేకపోవటం దురదృష్టకరం మామూలు మైదానమే క్రీడాకారులకు దిక్కైంది స్టేడియం జిమ్ క్రీడా పరికరాలు సమకూర్చాలని ఉన్నతాధికారులతో మొరపెట్టుకుని విద్యార్థులు అలసిపోయారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు యూనివర్సిటీలో ఉన్న గ్రౌండ్ పట్టించుకోవడం లేదు అలాగే మనం చూసుకున్నట్టు ముగ్గురు మాత్రమే ఎంప్లాయీలు ఉన్నారు ఇంత పెద్ద యూనివర్సిటీకి ఇంత వందల మంది విద్యార్థులకు ఒక పీడిఎం ఏం సరిపోతాడు ఇక్కడ గ్రౌండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు పలుమార్లు మేము వీసీ గారికి ధర్నాలు చేసి లెటర్లు ఇచ్చి రిప్రజెంటేషన్లు ఇచ్చి అడిగినప్పటికీ ఇప్పటివరకు గ్రౌండ్ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు బాజిరెడ్డి గవర్ధన్ గారు వచ్చి కూడా మాకు అవుట్డోర్ జిమ్ శాంక్షన్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు దాన్ని పట్టించుకున్న వారు లేరు అలాగే గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే కబడ్డీ కోర్ట్ లేదు వాలీబాల్ కోర్ట్ లేదు క్రికెట్ అంటారు కానీ పేరుకే యూనివర్సిటీ మొత్తం అయితే అభివృద్ధి కాకుండా చేశారు వేరే యూనివర్సిటీలలో ఎంపేడ్ బీపేడ్ కోర్సులు ఉస్మాని యూనివర్సిటీలో ఉన్నాయి తెలంగాణ యూనివర్సిటీలో కూడా ఎంపేడ్ బీపేడ్ పిఈటికి సంబంధించిన కోర్సులు తీసుకురావాలి ఆ కోర్సులు తీసుకొస్తే ఇక్కడ స్పోర్ట్సు క్రీడా విభాగం అభివృద్ధి చెందుతుందని మేము పిడిఎస్ విద్యార్థి సంఘంగా భావిస్తూ ఉన్నాం పట్టణ ప్రాంతాలలో కొన్ని నియోజకవర్గాలలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నారు వేల మంది చదువుకునే యూనివర్సిటీలో క్రీడా మైదానం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి యూనివర్సిటీ అభివృద్ధి కోసం కృషి చేయాలని మేము తెలంగాణ యూనివర్సిటీకి ఒకే ఒక్క ఫిజికల్ డైరెక్టర్ దిక్కయ్యారు ఆ ఒక్కరు ఒప్పంద పద్ధతిలో నియామకమయ్యారు అమ్మాయిలకు క్రీడల్లో ప్రోత్సాహం లేదు గేమ్స్ ఇన్ఛార్జిగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన అధికారే ఉండాల్సి ఉండగా ఇక్కడ మాత్రం అధ్యాపకులకు బాధ్యతలు నిర్వహిస్తున్నారు విద్యార్థులు ఆందోళన చేసినప్పుడే క్రీడా వసతులు పరికరాల గురించి హామీలిచ్చి చేతులు దులుపుకుంటున్నారు ట్రాక్ ట్రాక్ కూడా సరిగ్గా లేదు ఎందుకంటే వాళ్ళు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్ అనేది సరిగ్గా లేకపోతే వాళ్ళు ఈవెంట్స్లో కష్టమవుతుంది ఇంకోటి చూస్తే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ అనేవి ఏవీ లేదు సరిగ్గా క్రికెట్ ఎక్విప్మెంట్ అంటే క్రికెట్ ఆడడానికి మినిమం కిట్ అని ఉండాలి కాకపోతే కిట్ కూడా లేదు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ వాలీబాల్ అయినా దేనికైనా సరే కోర్ట్స్ అవన్నీ ఉండాలి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ మరి గ్రౌండ్ లెవలింగ్ చేయాలి గ్రౌండ్ అభివృద్ధి చేయాలని తెలియజేస్తున్నాం ఎప్పుడైనా విద్యార్థులు అడిగినప్పుడే గ్రౌండ్ అనేది మంచి చేస్తున్నారు అది కూడా నామ మాత్రం ఇప్పుడు లాస్ట్ ఇయర్ వన్ వీక్ చేసి ఉండే వన్ వీక్ చేసిన తర్వాత గ్రౌండ్ అనేది మంచి చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు దాన్ని చేయలేదు ఏదో నామమాత్రంగా ఈవెంట్స్ కోసం ఓన్లీ ఒక వన్ డే ఒకటి మట్టి కుప్పలు పోపించి లైట్ తొక్కిచ్చారు ఏదో రోడ్డు పోసినట్టే ఉంది మరి దారుణంగా ఉంది మన క్రికెట్ టోర్నమెంట్ జరిగి ఉండే ఆ టోర్నమెంట్ కూడా ఏది నామవాత్రమే ఓన్లీ అసలు ముందస్తుగా ఏమీ లేదు ఏది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ లేకుంటే ఏదేదో నార్మల్గా చేస్తున్నారు మన ఒక్కొక్క ప్లేయర్స్ పోయినారు వాళ్ళకు డబ్బులు ఏమి ఇవ్వలేదు ఇప్పటిదాకా కొట్లాడుతున్నాయి మనం ఏమన్నా ఏపీవిపి ఆర్గనైజేషన్ కానీ మిగతా ఆర్గనైజేషన్ కానీ అడిగినప్పుడు మాత్రం మేము చేస్తాం అని చెప్తున్నారు ఏది ఏది జరగట్లేదు ఈ విసి వల్ల ఏం జరగట్లేదు తెలంగాణ విశ్వవిద్యాలయంలో బీపెడ్ కోర్సును అందుబాటులోకి తేవాలని అలాగైనా కనీసం వర్సిటీ మైదానం అభివృద్ధి చెందుతుందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు వడగల్ల వానతో కొన్ని ప్రాంతాల్లో మిల్లర్లు కుదేలయ్యారు పెద్దపల్లి జిల్లాలో రైస్ మిల్లుల పరిస్థితి అధ్వానంగా తయారైంది వడగండ్ల దాటికి మిల్లుల పైకప్పులు పగిలిపోయాయి ఒకవైపు కఠినమైన కస్టం మిల్లింగ్ నిబంధనలు మరోవైపు అకాల వర్షాలతో తమపై ఆర్థిక భారం పడిందని మిల్లుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి సుల్తానాబాద్ పట్టణాలు ధాన్యం మిల్లులకు ప్రసిద్ధి వందల సంఖ్యలో ధాన్యం మిల్లులు ఉండటంతో సుల్తానాబాద్ బియ్యం పరిశ్రమగా పేరు సాధించింది పెద్దపల్లిలో రైల్వే ర్యాకు సదుపాయం ఉండటంతో ఏఏటి కాయేడు బియ్యం పరిశ్రమ వృద్ధి చెందుతోంది ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా రైస్ మిల్లులకు తీవ్ర నష్టం వాటిల్లింది పెద్ద పెద్ద వడగళ్లు మిల్లులపై పడడంతో పైకప్పు జల్లె